దేశంలో కరోనా ఉద్రిక్తి ఆందోళనకరంగా ఉంది. రోజువారీ కేసులు 50,000కు చేరుతుండగా మరణాలు 200కు పైపడ్డాయి. నిన్న 8,80,655 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 46,951 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం దేశంలో నవంబర్ ప్రారంభం నాటి విజృంభణ కనిపిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా తాజాగా 212 మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా 1,16,46,081 కోట్ల మంది వైరస్ బారిన పడ్డగా 1,59,967 మంది మృత్యువడికి చేరుకున్నారని కేంద్రం వెల్లడించింది. కరోనా కొత్త కేసుల కారణంగా క్రియాశీల రేటు పెరుగుతోంది. నిన్నటి వరకు 3,34,646 మందికి వైరస్తో బాధపడుతుండగా క్రియాశీల రేటు 2.66% చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 21,180 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. పాజిటివ్ కేసుల్లో రికవరీలు సగం కంటే తక్కువగా ఉండడం ఆందోళన. ఇప్పటి వరకు 1.11 కోట్ల మందికి పైగా వైరస్ నుంచి బయటపడగా రికవరీ రేటు 95.96% తగ్గింది. ఇది ఇప్పటివరకున్న